హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు రాజరాబల్ క్రియేషన్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాట్సాప్ చాటింగ్కి మనం లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇంత ముందు నేను చేసిన వీడియో ఏంటంటే వాట్సాప్కి లాక్ సెట్ చేసుకోవచ్చు అని సో ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ఎవరితోనైతే చాటింగ్ చేస్తున్నామో వాళ్ళలో స్పెషల్ పర్సన్స్కి అంటే మన చాటింగ్ లిస్ట్లో చాలామంది ఉంటారు కానీ కొంతమంది చాటింగ్ మాత్రం మనం వేరే వాళ్ళకి కనపడకుండా అయితే పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మన చాటింగ్ లిస్ట్లో ఒక పర్సన్కి మనం లాక్ సెట్ చేసుకోవచ్చు మన వాట్సాప్ ఎవరైనా ఓపెన్ చేసినా కూడా అందరు చాటింగ్ చూడగలుగుతారు కానీ మీరు ఎవరు చాటింగ్కి అయితే లాక్ సెట్ చేసుకుంటారో ఆ లాక్ సెట్ చేసుకున్న వాళ్ళ మాత్రం ఎవరు కూడా ఓపెన్ చేయలేరు అనమాట సో ఆ పాస్వర్డ్ మీరు ఓపెన్ చేస్తేనే ఆ చాటింగ్ మాత్రమే మీకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది లేదంటే ఇంకెవరికి ఓపెన్ కూడా కాదనమాట సో ఈరోజు మన టాపిక్ వాట్సాప్ చాటింగ్ చేసే వాళ్ళలో స్పెషల్ పర్సన్కి ఒక పర్సన్కి అయితే లాక్ సెట్ చేసుకోవచ్చు సో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఇప్పటివరకు మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సో దానికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి దానికోసం ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ సర్చ్ ఇంజన్లో లాకర్ ఫర్ వాట్స్ చాట్ అని అయితే టైప్ చేయండి టైప్ చేసేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ అయితే కనపడతా ఉంది కదా సో దానిపైన క్లిక్ చేయండి మీరు ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసిన తర్వాత మీకైతే ఎంటర్ఫేస్ ఇలా అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీరేం చేస్తారంటే ఏదైనా మీకు నచ్చింది ఒక పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో నాలుగు నెంబర్లతో ఒక పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి సో ఇలా మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట టూ టైమ్స్ అయితే ఇలా మీరు పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనపడతా ఉందనమాట సో ఇదేంటి అంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే మెయిల్ ఐడి కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది మ్యాక్సిమం అంత అయితే అవసరం ఉండదు కాబట్టి మనం స్కిప్ చేసేయండి చేసేసిన తర్వాత ఇక్కడ మీకు అక్సెస్బిలిటీ పర్మిషన్స్ అని అయితే ఇవ్వాలన్నమాట సో అవి ఇక్కడ ఎనబుల్ చేసుకోవాలి సో ఇక్కడ మీకు ఎనబుల్ అని కనపడుతుంది కదా సో అయితే క్లిక్ చేయండి చేసేసిన తర్వాత ఇక్కడ మీకు ఇన్స్టాలేడ్ సర్వీసెస్ అయితే ఉంది కదా సో దీనిపైన క్లిక్ చేయండి చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారో అప్లికేషన్ పేరు అయితే ఇక్కడ కనపడుతుంది కదా లాకర్ ఫర్ వాట్స్ చాట్ అని చెప్పేసి సో దీనిపైన క్లిక్ చేసేసి మీరు ఇక్కడ ఇది ఆఫ్లో ఉంటుందన్నమాట సో దీన్ని మీరు ఆన్ చేసేసుకోండి ఆన్ చేసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు ఎంటర్ఫేస్ అనేది అయితే ఇలా ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం అప్లికేషన్కి పర్మిషన్స్ అన్నీ అయితే గ్రాంటెడ్గా ఇచ్చేసినాము స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసినాం కాబట్టి మన ఫోన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా రాదనమాట భయపడకండి పర్మిషన్స్ ఇచ్చారని చెప్పేసి సో ఇప్పుడు పర్మిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడైతే మీరు ఎవరి చాటింగ్కి అయితే లాక్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చేయాలి కాబట్టి సో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసేసిన తర్వాత మీ వాట్సాప్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఇక్కడైతే షో అవడం జరుగుతుందన్నమాట సో ఇప్పుడు మీరు ఎవరు చాటింగ్కి అయితే మీరు లాక్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ చాటింగ్ పైన అయితే ఇలా క్లిక్ చేసేయండి చేసేస్తే ఆటోమేటిక్ ఇలా అయితే లాక్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడైతే నేను యాప్ నుంచి బయటకు వచ్చేసి మొత్తం అయితే క్లియర్ అయితే చేసేసాను సో నేనైతే ఇప్పుడు అప్లికేషన్స్ అన్ని క్లియర్ చేసేసాను కదా నేను సెట్ చేసిన ఒక కాంటాక్ట్కి లాక్ పడుతుందా పడట్లేదా ఆ లాక్ సెట్ అయిందా సెట్ కాలేదని మీకు అయితే చూపించడం కోసం నేనైతే నా వాట్సాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను వాట్సాప్ ఓపెన్ చేసేసిన తర్వాత నేను ఇంతకుముందు మీ అనే కాంటాక్ట్కి అయితే లాక్ సెట్ చేయడం జరిగింది కదా సో ఇప్పుడు మీ అనే కాంటాక్ట్ అయితే ఓపెన్ చేశాను చూడండి ఓపెన్ చేస్తే ఇక్కడ లాక్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ కావచ్చు నేనైతే లాక్ సెట్ చేసుకున్నాను సో మీరు ఏదైతే సెట్ చేసుకుంటారో ఆ కాంటాక్ట్కి మీరు అలాగే ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాతే ఆ కాంటాక్ట్లో ఉన్న చాటింగ్ అయితే మనకి షో అవ్వడం జరుగుతుంది అనమాట సో చూశారు కదా గాయస్ మీ వాట్సాప్ కాంటాక్ట్లో కూడా ఎవరికన్నా ఒక స్పెషల్ పర్సన్కి లాక్ సెట్ చేసుకోవాలనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఈ పర్మిషన్స్ అన్ని గ్రాంటెడ్గా ఇచ్చేయండి మీ వాట్సాప్లో కూడా ఇలాగే కాంటాక్ట్కి లాక్ అయితే సెట్ అయిపోతుంది అనమాట సో మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే ఇలాంటి మొబైల్ గురించి నా యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట వన్స్ నా యూట్యూబ్ ఛానల్ అయితే చెక్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజరబల్ సైనింగ్ అవుట్